కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గ్రహించరు, ఆ తర్వాత అది అద్భుతం అని మర్చిపోతుంటామని. భారతదేశానికి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఈ 5 ఏళ్లలో మాత్రం బాగా కనబడింది. 10 ఏళ్ల క్రితం ఆరంభమైన పీక్ స్టేజ్కి వెళ్ళింది మాత్రం ప్రపంచవ్యాప్తంగా. అంతకుముందు ఇండియా అంటే ఏదో రేపుల కంట్రీ అనో, లేకపోతే కనుక వెనుకబడిన దేశంగానో, ఎదుగుదల లేని దేశంగానో, ఆఫ్రికా దేశాల సరసన చూసేటటువంటి దశ నుంచి అద్భుతమైనటువంటి మార్పు కనిపించింది. ఈ మార్పు ప్రపంచం మన వైపుకి ఆకర్షిస్తోంది. ఇంకొకటి, మన దగ్గర నుండి ఎగుమతుల స్థాయికి మనం చేరడం, ఏది ఆయుధాల ఎగుమతులు లాంటి వాటికి చేరడం, అట్లాగే సోలార్ పవర్ లేకపోతే డిజిటల్ స్ట్రాటజీస్ ఇలాంటి వాటిలో సక్సెస్ఫుల్గా సాగడం అనేది ప్రపంచం మొత్తం విస్తుపోయేలా చూస్తోంది. 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారత్ని కరోనాని కంట్రోల్ చేయగలిగిందంటే విస్తుపోతున్నారు. అతి పరిమితమైనటువంటి వైద్య వనరులు ఉన్నటువంటి దేశంగా వాళ్ళు చూశారు. అట్లాంటిది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లే విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్లో, భారతదేశంలో ఏ వస్తువులు లేవని వాళ్ళు విక్రయించుకునేటటువంటి దశలో, కరోనాలో మనకంటే అమెరికా మరణాలు ఎక్కువ ఉన్నాయంటే ఎవరు, అది 35 కోట్ల జనాభా కలిగిన దేశంలోనే మరణాలు ఎక్కువ ఉన్నాయి, మన దేశంలో నియంత్రణ జరిగింది, దీన్ని బట్టి ఏంటి అన్నటువంటి ప్రపంచానికి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, భారత్లో ఇప్పుడు జరగాలనుకుంటున్నటువంటి మార్పు, నరేంద్ర మోడీ 400 స్థానాలు వస్తే కీలకమైనటువంటి మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నారు. కొలీజియం వ్యవస్థకు సంబంధించినటువంటి మార్పులు కావచ్చు, అట్లాగే దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు కావచ్చు, అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో మౌలిక వస్తువులకు సంబంధించిన ప్రజా భాగస్వామ్యం కావచ్చు, అట్లాగే పేదరికం అన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే ఇల్లు ఇస్తున్నటువంటి తరహాలోనే ఇతరత్రా సదుపాయాలు కల్పించి వెల్ సెటిల్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది మెజార్టీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది.